కోనసీమ జిల్లా కొత్తకోట నియోజకవర్గం రావులపాలెం మండలం గోపాలపురంలో అన్నపూర్ణ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ వద్ద అంబేద్కర్ కు జరిగిన అవమానానికి నిలదీసినందుకు 18 మంది దళిత యువకులపై కేసు నమోదు చేయడం అన్యాయమంటూ రాజోలు నియోజకవర్గం ఇన్ఛార్జ్ మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు కొత్తపేట నియోజకవర్గం ఇన్ఛార్జ్ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు బండారు సత్యానందరావు రాష్ట్ర టీడీపీ రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ బాధిత కుటుంబాలకు పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చారు రాజోలు ముమ్మడివారం అమలాపురం కొత్తపేట ఎస్సీ వర్గాలకు చెందిన నాయకులు గ్రామస్తులకు భరోసాగా నిలబడతామని హామీ ఇచ్చారు. మొన్న జరిగిన సంఘటన గ్రామస్తులను అడిగి తెలుసుకుని గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ కేవలం దళిత ఓట్లతో గద్దెనెక్కిన ప్రభుత్వం దళితులపై చిన్నచూపు చూడడం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని దళితులపై అక్రమ కేసులు బనాయించి భయభ్రాంతులకు గురిచేస్తున్నారని దీని వెనుక ఎటువంటి వారు ఉన్నా చర్యలు తప్పవని అన్నారు. ఈ కార్యక్రమంలో పలు గ్రామాల నుంచి విచ్చేసిన దళిత నాయకులు గ్రామస్తులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొని గ్రామస్తులకు భరోసా కల్పించారు. दलित वर्ग कन्नी ओटे गेपी मन मन ओट तो राजपटी राजधिकार मनल मन नायक लेते भारत प्रधान भारत राज निर्मात डाक्टर अंबेडकर आई भावजाल आलोचन यानी अवमान अड़गड़ मुख्य पद्धा मैं दलित युवक कस्टडी कस्टडी तल की कुट सभ्युंदर मनवे धैर्य पड़े ఇలాంటివన్నీ మనం చాలా అధిగమిస్తా ఉన్నాం ఎదుర్కొంటున్నాం. రాజ్యాంగబద్ధంగా మనందరం న్యాయబద్ధంగా మనందరం వాటిని తిరిగి మన హక్కులను మనం కాపాడుకుంటున్నాం. ఏదో ఒక వారం రోజుల్లో 10 రోజుల్లో జైల్లో ఉన్నంత మాత్రాన్నే పెట్టించినంత మాత్రాన్నే వాళ్ళు ఏమీ సాధించకూడదు. ఒక 10 రోజులు మమ్మల్ని నిర్బంధించినందుకు మా పట్ల మేమందరం కలిసి ఓట్లు వేసినందుకు నువ్వు చూపిస్తున్నటువంటి నీ యొక్క వికృత భావాలన్నీ మాకు అర్థమవుతా ఉన్నాయన్నటువంటి ఒక సందేశం అయితే మనం ఈ అరెస్ట్ ద్వారా ఇవ్వగలిగాం. తర్వాత నేను 6వ తారీఖు రాత్రి నాకు 7:30 గంటలకి నాకు సమాచారం వచ్చింది. అప్పుడు ఒక వివాహ కార్యక్రమం ఉండగా రావులపాలెం నుంచి కొంతమంది ఏదైనా సంబంధం ఉందంటే బుద్ధున్నోడు ఎవడైనా కానీ అసలు జరిగిన సంఘటనకి పెట్టిన కేసులకి ఏం జరిగిందనేది ఎవరైనా చెప్తారు. ఇక్కడ పోలీసులు కూడా మాట్లాడలేకుండా ఉన్నారు. వాళ్ళ పిల్లల్ని రమ్మని చిన్నపిల్లలు చదువుకున్నారు, వాళ్ళ భవిష్యత్తు ఏమవుతుంది వాళ్ళ వాళ్ళు కూడా ఆలోచించాలి. జరిగిన సంఘటన వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ కూడా ఏం లేదు. అయ్యా అంబేద్కర్ గారి యొక్క చిత్రపటం ముద్రించారు, దీనివల్ల మాకు ఇది నష్టం కాదు, ఇది అవమానం, దీన్ని మీరు సరి చేయండి అని చాలా సింపుల్ కంప్లైంట్ అసలు ఎవరిని వాటి అతను కానీ వేరే వాళ్ళు కానీ ఎవరిని నిర్మించలేదు అని పిల్లలు ఇచ్చింది. అందులో ఇద్దరు ఒక్కొక్కసారి ఇచ్చారు.
దాని మీద రాత్రి రాత్రి పదకొండింటికి 12 గంటలు వెళ్ళారు. రాత్రి వాళ్ళ ఇద్దరు ముగ్గురు ఉంటే ఆ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు మీరు ఉండండి, మీ మీద కేసు ఉంది, మీరు ఉండండి బుద్ధులు మాట్లాడదాం అని చెప్పి మిగతా కంప్లైంట్ ఇచ్చిన మీరు కూర్చో రండి అంటే మమ్మల్ని తెల్లారి గారు తీసుకొద్దాం. వాళ్ళు ఎల్లా కలిపి రాత్రి రాత్రి హఠాత్తుగా ఇది కేవలం 3-4 గంటలు ఇవతల అర్ధరాత్రి జరిగిన సంఘటన తెల్లవారేసరికి డిఎస్పీ గారు వచ్చి ఈ పిల్లలందరినీ ఎత్తుకుపోయి ఒక హోటలైజ్ ఎక్కడ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అయిందో కంప్లైంట్ తీసుకుని ఆ కంప్లైంట్ ఎంత పగడపంది అంటే సెక్షన్ చూస్తే ఆశ్చర్యపోతూ ఉన్నాం. 120B, 120B, 386, 452, 506 అసలు ఇన్ని సెక్షన్స్ అది ఎవరికేస్తారు? ఎక్కడో దారుణమైన సంఘటనలు జరిగినప్పుడు అలాంటి కఠినమైన సెక్షన్లు ఎవరైనా వేస్తారు? గంటలు కూడా జరగకుండా గంటలు తెల్లవారకుండానే ఎవరైనా రాకేష్ గారు లాంటి వాళ్ళు అయితే నాలంటాడో లేదా కుదరా ఎవరైనా చూడరా ఎవరైనా మాట్లాడేయండి పిల్లలు మీరు ఎవరైనా చిరు తీసి అడిగి అడిగే టైం కూడా లేకుండానే వాళ్ళు ఎక్కడికో తీసిపోయి తిప్పి తిప్పి బాగా రాజుల్లో బెస్ట్ గారు చూపించి కాకినాడ సబ్ జైలుకి వచ్చేసారు. ఇటువంటి సెక్షన్లు మరి ఖండిస్తున్నావు అక్రమ అరెస్టులు ఏదో ప్రాంతం అనుకున్నావు దీనికి ఏ విధంగా ప్రొసీడ్ అవ్వాలనేది వాళ్ళు వెళ్ళి చూడటం కోవిడ్ టెస్ట్లో నేను వద్దామంటే రావుతాను. మళ్ళీ ఉదయం ఫోన్ చేస్తే సూపరింటెండెంట్ గారికి షిఫ్ట్ చేస్తున్నాండి 10:30 షిఫ్ట్ అవ్వచ్చు మీరు ఇక్కడ 9:05 బయలుదేరుతా అన్నారు మరి అదే టైం అవుతుంది మళ్ళీ రూట్స్ దగ్గర కొంచెం ఇబ్బంది ఉంటారేమో వాళ్ళు పడాపడ అవుతుంటే సరే మీరు చెప్పండి కాకినాడ నుంచి మరి వస్తాం లేదంటే మేము రాజమండ్రి వెళ్తాం అని చెప్పి ఇక్కడ రావులపాలెం ఆగిపోయింది బయలుదేరడం మధ్యలో రావులపాలెం ఆగిపోయి మరి సూర్యవారి వారు రాత్రి ఫోన్ చేశారు నిన్న ఫోన్ చేయకుండా వేరే కార్యక్రమాలు రాకపోయేవారు వాళ్ళు ఉదయం వస్తాడు అని చెప్పారు వాళ్ళ నాయకులు అందరూ వచ్చారు మళ్ళీ వారితో పాటు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇప్పుడు రోజు చేసి మళ్ళీ అవసరం అయితే మేము రాజమండ్రి వస్తున్నారు వాళ్ళు రాజమండ్రి వెళ్ళి వాళ్ళు పలకరించి వాళ్ళకి ధైర్యం చెప్పి భయపడకుండా ధైర్యం అవసరం ధైర్యం ఇచ్చి తర్వాత ప్రొసీజర్ చూస్తాం. తర్వాత రేపు ఆదివారం ఎల్లుండి గ్రీవెన్స్ ఉంటుంది అవసరం కలెక్టర్ గారిని ఎస్పీ గారిని కూడా మా బృందం వాళ్ళు ఎవరు వస్తే వాళ్ళని మా నాయకులందరినీ పెద్దలందరినీ చూసుకుని అమలాపురం జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా ఎస్పీ గారిని కూడా కలిసి రిప్రజెంట్ చేస్తాం. తర్వాత మనం చేయాల్సిన లీగల్గా చేయాల్సిన కార్యక్రమం కూడా నాయకులతో కూడా మాట్లాడు ఆ కార్యక్రమాలు కూడా ఎంతవరకు వాటిని ముందుకు తీసుకెళ్దాం. కానీ ఈ సంఘటన చాలా దారుణం మన గ్రామంలో జరిగినటువంటి 4-5 గ్రామాలకు సంబంధించి 18 మంది మీద అక్రమ కేసులు పరాయించి న్యాయాన్ని అడిగితే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి అవమానం జరిగింది దానిని సరిచేయండి అని కోరడానికి పోలీసు స్టేషన్కి రండి మీరు కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటామని చెప్పి నమ్మించి అందరూ కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపల ఉన్నారు అందరూ ఒక మైనర్ కూడా ఉన్నారు మరి అందరి మీద కూడా చదువుకున్న వాళ్ళు భవిష్యత్తులో ఏదో ఎక్కడికో చోటుకి వెళ్ళి బతుకు తెరు కోసం 90 ఏళ్ళవునో లేకపోతే వీసాలు పాస్పోర్ట్లు తీసుకున్న వాళ్ళు ఉన్నారు వేరే జాబుల కోసం నావీకి వెళ్దామని ఇందాక చెప్పారు నావీకి వెళ్దాం అని అబ్బాయి అనుకున్నారు ఒక అబ్బాయి అయితే భార్యకి మండే డెలివరీ వచ్చింది 10 రోజులు అయింది 10 రోజులు పాప ఇంటికి 10 రోజులు అయింది ఇలాంటి వాళ్ళందరినీ దుర్మార్గంగా నాన్ బెయిల్బుల్ కేసులు వేసి జైలు పాలు చేయడాన్ని మరి తీవ్రంగా ఖండిస్తుండేటట్టు రోజున వచ్చాం కలుసుకున్నాం అందరిళ్ళకి వెళ్ళి మరి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా అందరిళ్ళకి వెళ్ళి వాళ్ళకి ధైర్యం చెప్పండి వాళ్ళకి తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి వాళ్ళకి న్యాయం జరిగే వరకు కూడా మనం పోరాటం చేద్దామని పార్టీ తరఫున కూడా వారు తెలియజేయటం ఆదేశాలకి అందరూ రావటం మరి ఈ రోజున పెద్దలు మాజీ మంత్రివర్యులు గౌరవనీయులు జ్వలపల్లి సూర్యారావు గారు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు శ్రీమతి చెల్లా జగదీశ్వర గారు భర్త గారు చేసి ఎస్సీసీ నాయకులు పురుషోత్తం గారు అదేవిధంగా జిల్లా ఎస్సీల అధ్యక్షులు పొత్తూరు నారాయణరావు గారు బాలు గారు మన మాజీ మున్సిపల్ చైర్మన్ ముమ్మడివరం చెల్లి అశోక్ గారు బాలు గారు కూడా ముమ్మడివరమే అదేవిధంగా గెట్టం సేవా గారు రాజోర్ నుంచి వచ్చారు రాష్ట్ర ఎస్సీసీల నాయకులు అదేవిధంగా రాష్ట్ర ఎస్సీసీల నాయకులు బీరెస్సా గారు కొత్తపేట నుంచి వచ్చారు నల్లరావుని గారు పరివేణి నుంచి వచ్చారు అదేవిధంగా బౌదూరి గారు వానపల్లి నుంచి తమిళసిరి గారు కొత్తపేట నుంచి కాశీ రాజకుమార్ గారు దేవరపల్లి నుంచి మళ్ళీ అదేవిధంగా పాలంగి రవిచంద్ర గారు లాలిగ్రామం నుంచి చిర్రా నాగరాజు గారు రావులపాలెం నుంచి అదేవిధంగా వెంకటేశ్వరరావు దేవరపల్లి నుంచి ఇంకా ఇతర గ్రామాల నుంచి కూడా నాయకులు అందరూ వచ్చారు. మీ అందరికీ సంఘీభావం తెలియజేయాలా మద్దతు తెలియజేయాలా ఈ అన్యాయాన్ని ఖండించాలా న్యాయం జరిగే వరకు కూడా మీకు అండగా ఉందామని ఉద్దేశంతో కూడా మేమందరం కూడా ఇక్కడికి వచ్చి మీకు మద్దతు పలుకుతూ ఉన్నాం సంఘీభావం తెలియజేస్తూ ఉన్నామని మనం
నేను మాట్లాడితే రాజకీయం కాలేదు, విమర్శించి రాజకీయం మాట్లాడటం కాదు, కానీ వాస్తవం వాస్తవం అనేది నేను తెలియదు ఏం కాదు. ప్రోగ్రామ్ ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ అంతా వాళ్ళు ఆలోచన లేకుండా ఒక శాసనసభ్యుడు యొక్క స్వగ్రామంలో అంత నానుబేలుపులు కేసులు పెట్టి ఇంతమందిని అలాగే జైలు పాలు చేయడం అంటే చిన్న విషయం కాదు. దీని ప్రేరేపితాలు కూడా చాలా ఉన్నాయంట. ఏదేమైనా సంఘటన సంఘటన ఏది చిన్న ఏది కూర్చోబెట్టి సహజంగా జరిగే సంఘటన కాగేసి కూర్చోబెట్టి మందలించి ఇలాంటి జరగవద్దు, ఇది రేపొద్దున ఇలాంటి కరెక్ట్ కాదు అని వాళ్ళని మందలించి వీళ్ళని సంతృప్తిపరిచి ఒకరోజు రెండు రోజులు వాయిదేసి రాత్రి సాయంత్రం ముద్దునండి అని పోలీసు వాళ్ళు చెప్పాల్సిన పని. అంత పెద్ద కేసులు కట్టేసేసి అవతల రోడ్డు మీద ఎస్ఆర్టీసీ కేసు చెప్పారు. అయితే మరి కేసు అది ఏం లేదు, మన నుంచి కంప్లైంట్లో చూస్తేనే అందరూ ఇవి దానికి సంబంధించిన విషయాలు ఏమీ లేవు. ఏదో అదో ముఖం ఏదో ఎందుకంటే కంటి తుడుపు కోసం వాళ్ళ మీద కూడా ఏదో కేసు పెట్టాం అనేది చెప్పడం తప్పితే మరి ఎంత ఏ విధమైన ఒత్తిళ్ళు ఏ విధమైన వెనకాల ఈ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇంతలా పోలీసులు మరి చాలా పెద్ద పెద్ద విషయాల్లోనే వాళ్ళు కదలరాలు పట్టించు. మరి అంత మరి సీరియస్గా అంత యాక్షన్ తీసుకోవడం అంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. దీని మీద కూడా మేము అధికారులు కూడా అడుగుతున్నాం. ముందు వాళ్ళ కేసులు వెనక్కి తీసుకుని వాళ్ళు విడిది అమాయకులైన వాళ్ళ మీద పెట్టిన అక్రమ కేసులు ఆ యువకుల భవిష్యత్తు ఇచ్చే కేసులు వెనక్కి తీసుకోవాలని మా పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. వాళ్ళు విడుదల చేయాలని, రెండవది విచారణ చేయమన్నాం. అసలు ఈ సంఘటన ఎలా నా కేసులు కట్ట అంత సెక్షన్లు వేసి కట్టాల్సినటువంటి పరిస్థితి ఉందా లేదా అనేది కూడా విచారణ చేయాలి. పై అధికారులు అయితే విచారణ చేసి అది తేల్చాలి. అంత సెక్షన్లు వేయవలసినంత సంఘటన అది, ఆ సంఘటన అంత తీవ్రంగా ఉందా లేదు, అదేవిధంగా దానికి ఆరుకులైన వారి మీద కూడా చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ పెద్దలు చూడనివారు ఇంకా మన ఇంకా జిల్లాలో ఉన్న నా పెద్దలు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎన్నడూ ఈ కార్యక్రమం ఈ యొక్క సంఘటన మాత్రం మేము తెలుగుదేశం పార్టీ ఆ యువకుల పక్షాన అందరి పక్షాన అండగా ఉంటుంది, మీతో కలిసి నడుస్తుందని తెలియజేస్తూ మరి ఈ అవకాశం ఇచ్చారు. మద్దతు ఇవ్వడానికి వచ్చారు వాళ్ళందరూ కూడా ఈ ప్రాంత వాస్తవీయుడిగా. నేను కూడా సుమారు 40 సంవత్సరాల నుంచి పదవి ఉన్నా లేకపోయినా ప్రజా జీవితంలో ఒక కార్యకర్తగా ఒక నాయకుడిగా ఉన్నటువంటి నేను ఎంతో దుఃఖపడతా ఉన్నాను. ఇలాంటిది నా ప్రజల యొక్క కష్టకాలంలో వచ్చినటువంటి మీ అందరికీ కూడా నేను తప్పకుండా మేము కూడా ఎప్పుడైనా మీకు సహకారం చేయాలన్నప్పుడు ముందుండి మీకు కూడా మీ సమస్యల పట్ల కూడా మేము నిలబడతాం అన్నటువంటి మాట మనవి చేస్తూ మరి సీనియర్ నాయకుడు మా రమణ కూడా ఇక్కడికి రావడం ఇలాగ ఒకటి కాదు, ఎన్ని చెప్పినా ఏదో మనకు మనం చెప్పుకున్నట్టు ఉంటుంది. కానీ ఒకే ఒక్కటి అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని అంబేద్కర్ ఆలోచనని ఈ దేశం నుంచి తీసేయాలన్నటువంటి పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. దీన్ని మనం పరిరక్షించుకోవాలని ఇక్కడ కూడా తమ్ముడు చాలామంది వివిధ పార్టీ వారు ఉన్నారు, జనసేన పార్టీ వారు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ వారు ఉన్నారు, బీజేపీ పార్టీ వారు ఉన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చారు. మేము చేత ఇది పార్టీకి సంబంధించింది కాదు, ఒక మాననీయ కోణంలో చూడండి. ఒక మనిషికి జరిగినటువంటి అవమానాన్ని మానవ విలువలు కలిగిన మనుషులుగా మీరు ఆలోచించండి. ఒక దుర్మార్గమైనటువంటి పాలనకు సమర్గీతం పాడాలన్నటువంటి ఒక దౌర్జన్యపూరితమైనటువంటి పోలీసులను అడ్డం పెట్టుకుని సమస్త వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రజలను భయభ్రాంతులు చేస్తున్నటువంటి ఈ ప్రభుత్వాన్ని ఒకసారి మీరు మనసు ఇంటికెళ్ళి మీరందరూ ఆలోచించండి అని మీకందరికీ సవినీయంగా మనవి చేస్తూ మరి గ్రామ పెద్దలుగా ఉండి విషయాన్ని చాలా స్పష్టంగా జరిగింది జరిగినట్టుగా చెప్పినటువంటి గ్రామ పెద్దలు కూడా మీరు అభినందిస్తూ ఉన్నారు. మీరందరూ ధైర్యంగా ఉండండి, మీతో మేము ఉన్నాం, మీకు ఎలాంటిది సహాయ సహకారాలు ఎప్పుడు మేము అందరూ కూడా అందిస్తామని మీకు మనవి చేస్తాం.